హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జానకి కలగడం లేదు సీరియల్ ఎపిసోడ్ ఏమైందో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చదువుకున్న కోడలు వస్తే కొడుకుతో సరిగ్గా కాపురం చేయదని, ఆ తర్వాత అతని ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉందని అనుమానంతో ఉన్న జ్ఞానాంబ అసలు నిజం బయట పెట్టాలని అనుకుంటుంది. జ్ఞానాంబ భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకి తెలియచేస్తాడు. ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగుతుంది. ఇలా ఇంట్రెస్ట్గా ఉన్న ఎపిసోడ్లో ఈరోజు ఏమైందో మనం తెలుసుకుందాం. చదువుకున్న అమ్మాయిని కోడలుగా రాకూడదని జ్ఞానాంబ ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన ఇద్దరు కొడుకులకు చదువుకోలేదు కానీ చదువుకోలేని కోడలను చూస్తుంది. గతంలో తన తమ్ముడికి జరిగిన అన్యాయం మళ్ళీ తన కొడుకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జానకి విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. దానికి తోడు చిన్న కోడలు కూడా అత్త కోపానికి మరింత అగ్గిరాజేస్తుంది. దీంతో జానకి కలగనలేదు సీరియల్లో ఈరోజు మొత్తానికి మల్లిక జానకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్లను కూడా చూపించేస్తుంది. దీంతో జ్ఞానాంబ జానకి నిజంగానే డిగ్రీ పూర్తి చేసిందని ఆలోచనలో పడిపోతుంది. ఈ విషయంలో ఆమెను గట్టిగా ప్రశ్నించాలని అనుకుంటుంది కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆమె ధైర్యంగా అడగలేకపోతుంది. ఎందుకంటే జానకిని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నమ్మకంతో చూసుకొని మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఎలాగైనా సరే కొడుకు ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదు అని ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. జానకి బయట పంపించాలని జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉండగా మరోవైపు జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండని విధంగా కనిపిస్తారు. వంట రూమ్లో ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉండగా మధ్యలో మల్లిక వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఇక అందరూ బయట కూర్చొని ఉండగా జానకి ప్రత్యేకంగా కాఫీలు ఇస్తుంది. అదే సమయంలో చిన్న కొడుకు విష్ణు కూడా షాప్కి బయలుదేరుతూ ఉండగా గోవిందరాజులు అతన్ని పిలిచి కాఫీ తాగి వెళ్ళమని చెప్తాడు. కానీ మల్లిక అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పగానే అతను అక్కడి నుంచి జారుకుంటాడు. తర్వాత చిన్న కొడుకు కాలేజీకి వెళ్తూ ఉండగా జానకిని బాగా చదువుకోవాలని అతనికి చెబుతుంది. ఇక మరోవైపు మల్లిక మాత్రం అసలు నిజం తెలిసిన తర్వాత కూడా అత్తగారు ఎందుకబ్బా సైలెంట్గా ఉన్నారు అని కన్ఫ్యూజన్ పడిపోతుంది. తప్పకుండా అనుబం ఏదో పేలుతుంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ తట్టుకోలేకపోతున్నానంటూ తను తానే మల్లిక ఆలోచిస్తుంది. ఇక జానకి మాత్రం అందరితో కలిసిమెలిసి మంచి మాటలు చెప్తూ అత్తగారి గొప్ప పేరు తేవాలని తన మరిదికి కూడా చెప్తుంది. జానకి మాటలకు మామ గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. నువ్వు ఇంటిని మొత్తం చాలా చక్కగా చూసుకుంటున్నావు, పొరపాటును కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉంటున్నావు అని చెప్పగానే జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. జానకి అత్తగారికి కూడా కాఫీ ఇవ్వాలని అనుకుంటుంది కానీ అప్పుడు ఆమె మౌనంగానే ఉంటూ అవసరం లేదు అని సైగలతోనే చెప్పడంతో జానకి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్ఞానాంబ తనలో తానే జానకి గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. ఒకవైపు జానకి రామచంద్ర విడిపోకూడదు అని అనుకుంటుంది, మరోవైపు తన తమ్ముడికి జరిగిన అన్యాయం రేపు కొడుకు విషయంలో కూడా జరగచ్చు అనే అనుమానంతో కంగారు పడుతూ ఉంటుంది. ఈ విషయంపై ఏదో ఒకటి ఆలోచించాలి అని జ్ఞానాంబ తన భర్తతో ఒక విషయాన్ని చెప్తుంది. జానకి చదువుకున్నది 5వ తరగతి కాదు, డిగ్రీ చదివింది అని చెప్తుంది. దీంతో గోవిందరాజులు కూడా ఆశ్చర్యానికి లోనవుతాడు. అసలు ఎందుకు అబద్ధం చెప్పారు అనే విషయాన్ని అడగాలని, అందుకోసం జానకి అన్నయ్యను కూడా పిలిపించాలి అని అనుకుంటారు. మరి జానకి అన్నయ్య జ్ఞానాంబకు ఎలాంటి సమాధానం చెప్తాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.